మనం అనంతపురం నగరంలో ఉన్నాం. ఇక్కడ మనతో పాటు మాట్లాడేందుకు మహిళలు ఉన్నారు. అక్క చెప్పండి, ఇప్పుడు మీరు అనంతపురం నగరంలో ఉన్నారు, మీరు ఎవరికి ఓటేస్తారు? మేము జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలని కోరుకుంటున్నాము. ఎందుకు, అనంత వెంకటరామ రెడ్డి బాగా చేస్తున్నాడు కాబట్టి మాకు చాలా అభిమానం ఎక్కువ. కానీ జగన్మోహన్ రెడ్డి చాలా అభిమానం, బాగా పనులు చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ పెద్ద హాస్పిటల్లో కూడా పోతే కన్నా ఒక వారం ఉండాలనుకునే వాళ్ళు, ఎప్పుడెప్పుడు పోదాం అనుకునే వాళ్ళు, ఇప్పుడు ఎన్నాళ్ళైనా సరే ఈడ ఉందాము. భోజనం పెడుతున్నారు, బాగా చూస్తున్నారు, ప్రైవేట్ కంటే బాగా చూస్తున్నారనే అందుమందికి ఆలోచన వస్తుంది కాబట్టి పెద్ద హాస్పిటల్కి పోతున్నాము, చిన్న హాస్పిటల్కి పోతున్నాము, ప్రతి హాస్పిటల్లోనూ బాగా చూస్తున్నాము. ముందు ఎక్కడికి పోయేవాళ్ళు? మీరు ముందు ప్రైవేట్కి పోయి చూపించుకునే వాళ్ళం, ప్రైవేట్కి పోయేవాళ్ళం. ఇప్పుడు అంతమంది గవర్నమెంట్ హాస్పిటల్కే పొమ్మని చెప్తున్నాము, మాకు తెలిసిన వాళ్ళం కూడా, ఎందుకంటే చాలా బాగా చూస్తున్నారు కాబట్టి చెప్తున్నాము. ఇప్పుడు మా పాపకు చాలా సీరియస్గా ఉండే, కానీ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ 16 రోజులు ఉన్నాం మేము, ఇంకా చాలా బాగా చూసినారని చెప్పేసి మళ్ళీ వచ్చేటప్పుడు కూడా మీకు వ్యాన్ పంపించాలని అడిగినారు. కాదు, మాది ఈ ఊరు వెళ్ళాను, మాకు వ్యాన్ ఏం అవసరం లేదన్నాం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చేటప్పుడు 5,000 రూపాయలు చేతులు కూడా పెడుతున్నాడు, ఎందుకంటే ఆ బాలింతకి ఏదైనా తీసి పెట్టండి మీరు, మీ ఇబ్బంది ఎట్లున్నాయని అంటున్నారు. కానీ మనట్లో వాళ్ళకంటే ఏమనుకోవచ్చు, లేని వాళ్ళు చాలా మంది 5,000 అంటే లక్షలతో సమానం అన్నమాట. అట్లా చాలా బాగా చూస్తున్నాడు. ఇంకా కొంచెం కారు టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు అసలు అభివృద్ధి చేయలేదు, జగన్ని ఓడిస్తాం మేము అందరం కలిసి. వాళ్ళకు కన్ను కనిపించలేదు, వాళ్ళ కన్ను మూసకపోయినాయి, పచ్చవి కామర్లు వచ్చేసాయి అనమాట. వాళ్ళు కొంచెం కామర్లు పక్కన తీసేపించుకొని కన్నుతో చూస్తే బాగా కనబడిస్తుంది అనమాట. వాళ్ళకి ఏంది కనిపించదు, వాళ్ళకి ఏంది అజెండాలు ఒకటి. ఏం చేసినారని అంత అభిమానం? మాకు ప్రతి ఒక్కటి పిల్లలకి అమ్మఒడి వస్తుంది, పిల్లలు కానిపోయినా కూడా హాస్పిటల్ బాగా చూస్తున్నారు. ఇది మాకు 45,000 అసలు డబ్బులు పడుతున్నాయి, పొదుపులో డబ్బులు పడుతున్నాయి. మాకు జగన్మోహన్ రెడ్డి చాలా అభిమానము, సత్యంత వరకు జగన్మోహన్ రెడ్డితోనే ఉండాలని మేము కోరుకుంటున్నాము. ప్రతిసారి సీఎంగా జగనే కావాలని ప్రతి సంవత్సరం కోరుకుంటాం. ప్రతి ఏటా ఏటా 5 ఏళ్ళకి ఒకసారైనా జగనే రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు పింఛన్ లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నారు, పింఛన్ కావాలని ఆఫ్ చేసినాడు జగన్. ఆఫ్ చేయడం ఎందుకంటే ముస్లిం వాళ్ళందరికీ పోయి ఫ్యాన్కి ఓటేయండి ఫ్యాన్కి ఓటేయండి అంటారు అంటున్నాడు. మాకు గుండెల్లో నిలబడిపోయినాడు జగన్. వాళ్ళు చెప్పడం ఏంది, ఇల్లు చెప్పడం ఏంది, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మాకు. మేము ఫ్యాన్లకి వేసేది ముసలి వాళ్ళు ప్రతి ఒక్క ఇంటికాడికి అడుగు, మేము వేసేది ఫ్యాన్కి. మాకు జగన్మోహన్ రెడ్డి మనవాడు, కొడుకు మాకు ఇట్లా ఉన్నాడు, మాకు వేరే ఓటుకు వేయాలని కూడా మాకు మనసు ఒప్పదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చాలా సంతృప్తిగా గెలుస్తున్నాడు. ఇంక ఇప్పుడే గెలిచినాడు అనుకోకండి, మీరు తిరగాల్సిన అవసరమే లేదని చెప్తున్నారు. వాలంటీర్లను తీసేసినారు, వాలంటీర్లు వచ్చే వాలంటీర్లు ఫస్ట్ మాకు వాళ్ళు వాలంటీర్ల వల్ల చాలా లబ్ధి పొందుతున్నారు. ప్రతి ఒక్కటి మాకు ఏదైనా కావాలంటే పరగాడకుండా 3 రోజులు 4 రోజులు తిరిగే వాళ్ళము, ఇప్పుడు ఇళ్ళకాడికే తెచ్చేస్తున్నారు. వాలంటీర్లు లేకపోతే మళ్ళీ జనాలంతా అల్లకోలం అయిపోతారని, మళ్ళీ వాలంటీర్లు కావాలా, జగన్మోహన్ రెడ్డి కావాలా, అనంత వెంకటరామ రెడ్డి కావాలని కోరుకుంటున్నాం. చంద్రకళావతి జీ భవాన్ నగర్. చెప్పండి అమ్మా, మీరు అనంతపురంలో ఉన్నారు, ఏ ఏరియాలో ఉన్నారు, మీ ఓట్ ఎవరికి? మాది ఎచ్ఎల్సీ కాలనీ అండి, 50 డివిజన్ కిందకి వస్తుంది, 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి. అక్కడ మేమైతే ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారికి ఓటేద్దాం అనుకుంటున్నాం అండి. ఎందుకు ఓటేస్తాం అనుకుంటున్నారు? మరోవైపు టీడీపీ వల్ల అసలు అభివృద్ధి జరగలేదు, అనంత వెంకటరామరెడ్డి ఒక పని కూడా చేయలేదు అంటున్నారు కదమ్మా. అనంత అంటే అభివృద్ధి అని అనంతపురం అంతా మాట్లాడుకుంటున్నారండి. 311 కోట్లతో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయితేనేమి, 90 కోట్లతో గుత్తి రోడ్డు అయితేనేమి, 300 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితేనేమి, ఏ వార్డులో చూసినా, ఏ సందులో చూసినా, ఎక్కడ చూసినా రోడ్లు. ఇంతకుముందు వాళ్ళు పైప్ లైన్ తీసుకొచ్చి మొత్తం ఎక్కడ చూసినా రోడ్లు డ్యామేజే. మాలాంటి మహిళలు కానీ వృద్ధులు కానీ ఎక్కడ రోడ్లమిడితే బండ్లలో పోతుంటే ఎంతమంది పన్నారో, ఎంతమంది ఇబ్బందులు పన్నారో చూసినాం. అట్లాంటి వాళ్ళు నాశనం చేసిన రోడ్లన్నీ ఈయన అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు వచ్చినప్పుడు 5 ఏళ్ళ నుంచి ఆయన నిరంతర శ్రామికుడు అని చెప్పొచ్చు. ఎప్పుడు చూసినా వార్డులలోనే, ఎప్పుడు చూసినా ఏదో వార్డులో ఆయన ఏదో ఒక పని, ఏదో ఒక ఎక్కడ చూసినా పనులే. ఈ సందు గొంతు డ్రైనేజీలు అయితేనేమి, కాలువలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఇంత అభివృద్ధి చేస్తాను వేరే నాయకుడికి ఎవరు ఓటేయాలనుకుంటారండి జనాలు అయితే కనుక. అందరూ ప్రతి ఒక్కరు ఎక్కడ పోతే, ఎక్కడ చూసినా మా వార్డులో అయితేనేమి, ఎక్కడ చూసినా కూడా మా అనంత వెంకటరామరెడ్డి గారు అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే అనంత వెంకటరామరెడ్డి గారు. ఆ అభివృద్ధితో పాటు సంక్షేమము, ఏ ఇంట్లో కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఎవరికి ఈ పథకం అందలేదు, ఎవరికి ఈ పథకం అందలేదు అని అడిగడిగి చేసి చూపించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారని మేము అనుకుంటున్నామండి. అదే మా అనంతపురం నగరంలో అసలు అభివృద్ధి జరగడం లేదని చెప్పి టీడీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రతిరోజు అదే పనిగా చెప్తున్నారమ్మా, దాన్ని ఏ విధంగా చూస్తారు? వాళ్ళు జనాలు తిరిగింటే కదండి వాళ్ళకి అభివృద్ధి కనిపించేది. వాళ్ళు ఎంతసేపు ఉన్న ఆ పార్టీని కలుపుకుందామో, ఈ పార్టీని కలుపుకుందామో, ఆ జెండా వేసుకుందామో, ఈ జెండా వేసుకుందామో, ఇదే ఆలోచనలో ఉన్నారు తప్ప వాళ్ళు ఏ రోజైనా వచ్చి జనాలు తిరిగినారా, జనాలతో మాట్లాడినారా? వాళ్ళకి ఏం తెలుస్తుంది యాసంలో రోడ్డు వేసినది ఏం తెలుస్తుంది? జనాల్లో పోయి తిరగమని ముసలి వాళ్ళని అడగమని చెప్పండి. నేను 10 మంది ముసలి వాళ్ళ దగ్గరికి మేము
ఊరికి పోతే మాట్లాడిద్దామని వాళ్ళు ఎంత బాధ ఏడుస్తున్నారు. మా జగనన్న ఉన్నప్పుడు మా జగనన్న మాకు ఇంటి దగ్గరికి వచ్చి తెల్లవారుదామన ఒకటో తేదీ రాగానే తెల్లవారుదామన వచ్చి మాకు పెన్షన్లు ఇచ్చేవాడు. ఇప్పుడు చూస్తే ఈ చంద్రబాబు నాయుడు గారికి ముసలోళ్ళనే ఓడ్చలేడు, బీదోళ్ళనే ఓడ్చలేడు ఈయన. ఎందుకు మాకు మా కర్మగాలి మాకెందుకు దొరికినాడు ఈ ప్రతిపక్ష నాయకుడు ఈ ఇట్లాంటి చంద్రబాబు? మా ఈ చంద్రబాబుకి బీదోళ్ళని చూస్తే ఓడ్చలేడని వాళ్ళు చెప్తున్నారు. అట్లా మాకు ఇప్పుడు ఎంత ఇబ్బంది పడతాము మేమంటే కొంచెం కాలు చేతులు బాగుండే వాళ్ళు పోగలుగుతాము. చాలా ముసలోళ్ళు ఎట్లా పోతారు అడుగు మీద తెచ్చుకుంటారు, ఎందుకు ఈయనకు బీదోలు అంటే అంత కక్ష, ముసలోళ్ళు అంటే అంత కక్ష ఎందుకు అని వాళ్ళు అడుగుతారు మాకంటే ముందు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.